సమయం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులు మోకా దావీదు గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారా? రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని మీరు చెప్పారు. మీ పాదముల యొద్దకు మేము వచ్చి ఉండగా నాతో మాతో మీరు మాట్లాడండి. ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి. ఎవరు కుటుంబ సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారో వారి సమస్యలకు మీరు పరిష్కారం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రారంభం మొదలుకుని ముగింపు వరకు నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు దివ్య నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము ఎఫ్రాయిము యొక్క జీవితాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనంలోనికి మనం వెళ్ళినప్పుడు ఎఫ్రాయిము అనేటువంటి ఈ వ్యక్తి యోసేపు యొక్క కుమారుడు. ఈ యోసేపు కుమారుడు అనబడినటువంటి ఎఫ్రాయిము పేరుకున్నటువంటి ఒక అర్థం ఏమిటి అనంటే, అభివృద్ధి లేక ఫలము అని అర్థం. దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకుని ఇద్దరు కుమారులు ఇచ్చాడు. పెద్దవాని యొక్క పేరు మనషే. మనషే అనే మాటకి అర్థము మరచిపోవుట అని అర్థం. ఐగుప్తు దేశంలో యోసేపు ఎన్నో కష్టాలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు. ఆ బాధల్లో కష్టాల్లో అతడు ఉండగా దేవుడు తనను తన భార్యని జ్ఞాపకం చేసుకుని ఇచ్చినటువంటి కుమారుడిని యోసేపు దేవుని దగ్గరికి తీసుకొచ్చి నా సమస్త బాధలు మర్చిపోయేటట్లుగా దేవుడు చేశాడు అని మనషే అని పెట్టాడు. ఆ తర్వాత దేవుడు తన కష్టాలు సమస్యలు బాధల నుంచి దేవుడు విడిపించి అతనిని అభివృద్ధిలోనికి దేవుడు తీసుకుని వచ్చినప్పుడు రెండవ కుమారుడికి ఎఫ్రాయిము అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఎఫ్రాయిము అనేటువంటి మాటకి అభివృద్ధి లేదా ఫలము అని అర్థానిస్తుంది. ఈ ఎఫ్రాయిము యొక్క జీవితాన్ని గురించి మనం చూసినట్లయితే, ఒకరోజు యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబు గారు, తన అన్నలైనటువంటి వారు, తన తమ్ముడు, ఆ 12 మంది తన తండ్రి అయినటువంటి యాకోబు గారి దగ్గరికి వచ్చారు. ఆయన ముందు ఉన్నప్పుడు యాకోబు అంటున్నాడు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను చనిపోక మునుపు నేను 12 మంది కుమారుల్ని నేను దీవించాలని నేను అనుకుంటున్నాను,
అలాగే యోసేపు ప్రత్యేకంగా నేను నీ ఇద్దరు కుమారుల్ని దీవించాలని నేను ఆశపడుతున్నాను, నీ ఇద్దరు కుమారులను తీసుకుని రమ్మని చెప్పి యాకోబు తెలియచేసినప్పుడు యాకోబు దగ్గరికి యోసేపు తన ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చి తండ్రి దగ్గర నిలబెట్టాడు. తండ్రి దగ్గర నిలబెట్టినప్పుడు దైవ లేఖనములో మనం చూసినట్లయితే ఈ ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చి యోసేపు తన పెద్ద కుమారునేమో కుడి చేయి దగ్గర పెట్టాడు, తన చిన్న కుమారుడైనటువంటి ఎఫ్రాయిమునేమో ఎడమ చేతి కింద పెట్టాడు. ఆ సమయంలో యాకోబు చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, మంద దృష్టి కలిగి ఉన్నాడు. ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఏమిటి అంటే దేవుడంట యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు మనషే పెద్దవాడు కదా, చిన్నవాడైనటువంటి యొక్క ఎఫ్రాయిమును నేను మనషే కంటే ఎక్కువగా నేను దీవించాలని ఆశపడుతున్నాను, నీ కుడి చెయ్యి నువ్వు ఎఫ్రాయిం తల మీద పెట్టమని దేవుడు మాట్లాడాడు. యాకోబు తన కుడి చేతిని తీసి ఎఫ్రాయిం యొక్క తల మీద పెట్టినప్పుడు యోసేపు ఆ సన్నివేశాన్ని చూచి అంటున్నాడు తండ్రిని, తండ్రి నీ కుడి చేయి కింద నేను మనషేని పెట్టాను, అయితే మనషే మీద నువ్వు చేపెట్టుకోకుండా నువ్వు ఎఫ్రాయిం మీద చేతి పెడుతున్నావు అన్నాడు. అప్పుడు యాకోబు అంటున్నాడు, నా కుమారుడు అది నాకు తెలుసు, పెద్దవాడి కంటే చిన్నవాడు యోగ్యుడు, పెద్దవాడి కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడు, పెద్దవాడిని నేను దీవిస్తాను, అయితే ఎఫ్రాయిమును నేను ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేసుకుని నేను దీవిస్తున్నాను అని దేవుడు యాకోబు ద్వారా యోసేపుతో మాట్లాడటం జరిగింది. మనం ఆదికాండము 48:17 మనం చూసినట్లయితే యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను గనుక అతడు మనషే తల మీద పెట్టవలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతను తల మీద పెట్టమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతను తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహముగునని చెప్పాను. దయచేసి గమనించండి, యోసేపు తన యొక్క పెద్ద కుమారుడైనటువంటి యొక్క మనషే దీవించబడాలి, గొప్పవాడు అవ్వాలని లేక ఒక కోరుకుంది. కానీ దేవుడు ఎఫ్రాయిమును దేవుడు కోరుకుని ఎఫ్రాయిమును గొప్పవాడిగా చేయాలి, ఎఫ్రాయిమును ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను దీవించాలని నేను ఆశపడితే, దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయాలని ఆశపడితే ఏ మనుషుడును అభివృద్ధిని ఆపలేడు, ఏ మనుషుడు నీ ఆశీర్వాదానికి అడ్డుకట్ట వేయలేడు. ఎందుచేతనంటే దేవుడు ద్వారం తెరిస్తే ఏ మనుషుడు ఆ ద్వారాన్ని మూయలేడు, దేవుడు ద్వారం మూస్తే ఏ మనుషుడు దాన్ని తెరవలేడు. ఎఫ్రాయిము కొరకు దేవుడు ఆయన కృప ఆశీర్వాదమైనటువంటి ద్వారాన్ని తెరిచాడు, ఎఫ్రాయిమును దేవుడు దీవించడానికి ఇష్టపడ్డాడు. అయితే పిల్లరా, ఎఫ్రాయిమును దేవుడు ఇంతగా ఆయన ప్రేమించి ఎఫ్రాయిం గురించి దేవుడు మరొక సందర్భంలో యిర్మీయా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక మాట తెలియచేశాడు. ఆ మాటను కూడా ఒకసారి మన దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాము. యిర్మీయా గ్రంథము 31:20 మనం చదివినట్లయితే, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతముగా దేవుడు సంబోధించాడో చూడండి. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఇక ఎఫ్రాయిము ఎలా ఉన్నాడంటే దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు, దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడాడు, దేవునికి ఇష్టమైన ఆయన పనులు చేశాడు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు, చెడుకి దూరంగా ఉన్నాడు, అపవిత్రతకి దూరంగా ఉన్నాడు, లోక మాలిన్యానికి దూరంగా ఉన్నాడు, ఈ లోక సంబంధమైన చెడు స్నేహాలకి దూరంగా ఉన్నాడు,
అందుకు దేవుడు ఎప్రాయిమును ఆశీర్వదించి గొప్పవాడు చేయటం ప్రారంభించాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనను అభివృద్ధిలోనికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు, వృద్ధులకు తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు అభివృద్ధి చెందాలి అంటే, నీవు దీవించబడాలి అంటే, నీవు విస్తరించాలి అంటే దేవుని యొక్క మాట నువ్వు వినగలిగితే, దేవుని యొక్క మాటకి విధేయత చూపగలిగితే, దేవుని యొక్క మాటకి నువ్వు లోబడగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకో తెలుసా? పెంట కుప్పం మీద ఉండి దీనులను ఆయన పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఆయన. నీ సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు, నీ బాధ నుంచి విడిపించగలిగిన దేవుడు. దేవుడు తలుసుకుంటే ఒక వ్యక్తిని ఎంతైనా ఆయన హెచ్చించగలడు, ఎంతైనా ఆయన ఆశీర్వదించగలడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎన్నటికీ అట్లనే నిలిచి ఉంటుంది, ఎంతగా నువ్వు హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా అంటున్నాడు. బెత్లహేములో ఒక చిన్న మారుమూల గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో దేవుడు జన్మించినటువంటి, ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి దావీదును దేవుడు ఇజ్రాయెల్ యొక్క దేశానికి రాజుగా చేసి అభివృద్ధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు దేవునికి విధేయత కలిగి దేవునికి లోబడగలిగినట్లయితే నిశ్చయముగా దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన అభివృద్ధి పరుస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనంలో మనం చూడగలం. ఎప్రాయిమును దేవుడు ఆయన దేవుళ్ళ దీవించి అంటున్నాడు, ఎప్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ అంటున్నాడు. ఈ రోజు నీవు నేను లోకానికి ఇష్టమైన వారిగా కాదు, మనుషులకు ఇష్టమైనప్పటికీ జీవితం మనుషులకు అనుకూలంగా మనం మాట్లాడటం కాదు, కానీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని కనుక మనం జీవించగలిగితే నీ మనస్సును బట్టి, నీ యథార్థతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతిని బట్టి, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు నిశ్చయముగా ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించగలిగిన వాడు అన్నాడు. ఎప్రాయిము అనేటువంటి మాట మనం చూస్తే ఇస్రాయేల్ యొక్క 10 గోత్రాల వారికి ఇది సూచిస్తుంది అనేటువంటి మాట మనం గ్రహించాలి. ఎక్కడో దేవుళ్ళగా తృణీకరించబడిన స్థితిలో, తండ్రి చేత తృణీకరించబడిన స్థితిలో ఎప్రాయిము ఉన్నప్పుడు ఎప్రాయిమును దేవుడు బహుగా ఆశీర్వదించను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎప్రాయిము ఏం చేయాలి? దేవుడు అయిన అభివృద్ధిపరిచి ఫలించేటట్లుగా చేసి ప్రయోజనకరమైన వాడిగా చేస్తున్నప్పుడు ఎప్రాయిము నిత్యము దేవునికి కృతజ్ఞుడై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో దేవుళ్ళరా యథార్థమైన జీవితం జీవిస్తూ అనేక మందిని దేవుని తట్టు తిప్పి మాదిరికరమైన జీవితాన్ని జీవించవలసినటువంటి ఎప్రాయిము అభివృద్ధి కలిగిన తర్వాత, ఆశీర్వాదం కలిగిన తర్వాత, అన్ని దేవుడిచ్చిన తర్వాత దేవుని దుఃఖ పెట్టేటువంటి స్థితిలోనికి ఎప్రాయిము మారిపోయాడంట. నీ అభివృద్ధి, నీ ఎదుగుదల, నీ క్షేమాభివృద్ధి దేవుడి నుండి నీకు కలిగిందని నువ్వు గ్రహించిన రోజునే నువ్వు సరిగ్గా దేవుళ్ళు ఉండగలవు. ఒకవేళ దేవుడు నిన్ను దీవించి అభివృద్ధి పరిచి నీకు ఒక మంచి స్థాయి ఇచ్చిన తర్వాత దేవునికి వ్యతిరేకమైన పనులు నువ్వు చేయగలిగితే గనుక నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు. ఎందుకంటే మన క్షేమాభివృద్ధి దేవుని చేతిలో ఉంది. ఎప్రాయిమును దేవుడు అంతగా దీవించి ఆశీర్వదించిన తర్వాత దేవునిలో మరింతగా విధేయత కలిగి తనను తాను దేవునిలో తగ్గించుకుని, ఈ కృపిచ్చావు నీకు వందనాలయ్యా, ఈ భాగ్యాన్నిచ్చావు నీకు వందనాలయ్యా, ఎక్కడో ఉన్న నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావని కృతజ్ఞత కలిగి జీవించవలసినటువంటి ఎప్రాయిము ఏ స్థితికి వెళ్ళిపోయాడో కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దామండి. హోషే గ్రంథం 4:2 దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. దయచేసి గమనించండి, ఎప్రాయిం యొక్క జీవితాన్ని దేవుడు నేల మట్టులో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు హెచ్చించి, దేవుడు ఎప్రాయిం యొక్క తాత అయినటువంటి యాకోబు గారి ద్వారా దేవుడు తన కుడిచే పెట్టించి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిస్తే ఎప్రాయిము ఇప్పుడు గర్విష్ఠుడై గర్వానికి చోటిచ్చి
బలహీనతలకు చోటిచ్చి ఆశీర్వదించిన దేవుణ్ణి వదిలిపెట్టి ఇప్పుడు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయాడో చూద్దాం. ఈ భాగంలో మనం చూస్తే ప్రియులారా, అతని జీవితంలో అబద్ధ సాక్ష్యములు పలకటం అనేటువంటి దానికి వెళ్ళిపోయాడంట. అబద్ధ సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, డబ్బులిస్తే అబద్ధ సాక్ష్యాలు చెప్పటానికి కోకొలదగా వచ్చేటువంటి జనాలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి మనుషులను దేంబిళ్ళరా, ఆ దినాల్లో కూడా కొంతమంది డబ్బుకు లోబడిపోయి అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళని మనం చూడగలం. రెండు సందర్భాలు ఉదాహరణగా మీకు చూపిస్తాను. ఒక సందర్భంలో నాబోతు అనేటువంటి ఒక పేదవాడు ఇజ్రాయేలు అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాడు. ఆ ఇజ్రాయేల్ యొక్క దేశానికి అహాబు అనేటువంటి వ్యక్తి రాజుగా పరిపాలన చేస్తున్నాడు. రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి తన నగరానికి ఆనుకుని ద్రాక్ష తోట ఉంది రాజుగారికి. అలాగే తన ద్రాక్ష తోటను ఆనుకుని పేదవాడైనటువంటి నాబోతు అనేటువంటి వ్యక్తికి చిన్న ద్రాక్ష తోట ఉంది. ఒకరోజు అహాబు రాజు అన్నాడు, మంత్రి నగరాన్ని ఆనుకునేటువంటి ద్రాక్ష తోటకి వెళ్ళాలయ్యా, రథం చెత్తపరచు అన్నాడు. మంత్రి రాజు ఇద్దరు వెళ్ళారు. నగరాన్ని ఆనుకునేటువంటి ద్రాక్ష తోటను వెళ్ళి చూచాడు. చుట్టూ తిరిగి వస్తున్నప్పుడు పక్కన ఒక చిన్న ద్రాక్ష తోట చాలా పచ్చగా ఉంది. ఆ తోటంతా కూడా ద్రాక్షలు కాసి చాలా అభివృద్ధి కనబడుతుంది. అప్పుడు రాజుగారు మంత్రిని అన్నాడు, మంత్రి ఈ ద్రాక్ష తోట ఎవరిదయ్యా అని అడిగాడు. అప్పుడు అన్నాడు, ఈ ద్రాక్ష తోట నాబోతుదయ్యా అన్నాడు. అతను పిలిపించమన్నాడు. పొలంలో ఉన్నటువంటి నాబోతుని పిలిపించి రాజు అన్నాడు, నీ ద్రాక్ష తోట చాలా బాగుంది, నాకు నచ్చింది, నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు, మరొక తోట నేను నీకు బదులుస్తాను అన్నాడు. లేదా రెండవ విషయం చెప్తున్నాను, నీకు ఇష్టమైతే నీ ద్రాక్ష తోట నాకు అమ్మేస్తే కనుక నేను దీనికి డబ్బు వెల చెల్లిస్తానయ్యా అన్నాడు. అప్పుడు నాబోతు అన్నాడు, అయ్యా ఇది నా పిత్రార్జితం, పితృ నుంచి నాకు వస్తుంది స్వాస్థ్యంగా, నా తాతలాడి నుంచి వస్తుంది ఇది, ఈ ఉన్న ఈ కొంచెం పొలాన్ని నా పితృ నుంచి వచ్చింది కాబట్టి ఈ స్వాస్థ్యాన్ని నేను ఎవరికి అమ్మనయ్యా, నేను బదులివ్వను. నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఈ భూమిని దీవిస్తున్నాడయ్యా అన్నాడు. తన పొలమును సేద్యపరుచుకునే వాడికి కడుపు నిండా అన్నం దొరుకును అని ఉంది బైబిల్లో. ఆ పొలాన్ని సేద్యం చేస్తున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు, దేవుడు ఆ వ్యక్తిని దీవించాడు. రాజుగారి కోపం వచ్చింది, ఇంటికి వచ్చి పడుకున్నాడు, కాళ్ళు కడుక్కోలేదు, మంచినీళ్ళు తాగట్లేదు, అన్నం తినటానికి రాణి వచ్చి అడుగుతుంది. ఈ విచారణకి కారణం ఏమిటని అడిగింది రాణి. నాబోతుని నేను అలా ద్రాక్ష తోట ఇమ్మని అడిగాను, లేకుంటే కనుక బదులమ్మని అడిగాను, రేటుకి ఇమ్మనా ఇవ్వాలంటున్నాడు. అంటే నువ్వు ఇజ్రాయేల్లో రాజు కదా, నువ్వు పడుకోని చూసుకుంటానంది. ఇజ్రాయేల్ ఊరికి ఒక లెటర్ రాసింది, ఎవరో తెలుసా, నా దగ్గరికి కొంతమంది మనుషులు పంపమంది, మనుషులు పంపించారు. ఆ వచ్చిన వాళ్ళతో ఏమందంటే, నీకెంత బంగారం కావాలన్నా ఎంత డబ్బు కావాలనిస్తా, అయితే ఇక్కడ మీరు అబద్ధం ఆడాలి, అబద్ధ సాక్ష్యం పలకాలి. అదేంటంటే రాజుగారు నాబోతో మాట్లాడుతున్నప్పుడు నాబోతు రాజుగారిని దూషించాడు, తిట్టాడు, తిరుగుబాటు చేశాడు అనేటువంటి మాటలు మీరు అబద్ధ సాక్ష్యం పలకండి, మీకు ఎంత కావాలంటే డబ్బు అంత ఇస్తానన్నప్పుడు అబద్ధ సాక్ష్యం పలకటానికి వచ్చి దేవుళ్ళరా, ఆ యొక్క ఇజ్రాయేల్ ఊరిలో నాబోతుని పిలిపించి గ్రామ పెద్దలు కూర్చోబెట్టి, నాబోతు నీవు రాజుగారు ఏడలా అసభ్యకరంగా ప్రవర్తించావంట, వ్యతిరేకంగా మాట్లాడావంట, దూషించావంట అన్నప్పుడు, అయ్యా మంత్రి గారు రాజుగారు ఉండినని పిలిపించారు, ద్రాక్ష తోటను నాకివ్వు, దీనికంటే మంచిది ఇస్తానన్నాడు, నేను ఒప్పుకోలేదు, ఈ తోట నా కమ్మాయి నీకు ఎక్కువ డబ్బు ఇస్తానన్నాడు. ఇజ్రాయేల్లో మనకు ఒక చట్టం ఉంది కదా, ఒక నియమం ఉంది, పితృల నుంచి వచ్చినప్పటిక స్వాస్థ్యము అమ్మకూడదు అని చెప్పి, ఇది నా పితృల నుంచి వచ్చింది కాబట్టి ఇది గుర్తుగా అమ్ముకోకుండా నేను నట్టి పెట్టాను, నేను ఇవ్వనన్నాను, ఇంతకంటే ఇంకా నేను ఏం మాట్లాడలేదంటే, లేదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, సాక్షులు ఉన్నారు అన్నప్పుడు, ఎవరు లేరండి అంటే ముగ్గురు డబ్బులు తీసుకుని వచ్చినప్పటికీ వాళ్ళు ఈయన రాజుగారి మీద తిరుగుబాటు చేసి రాజుగారిని తిట్టడం మా చెవులారా మేము విన్నాం, మా కళ్ళారా మేము చూచామన్నారండి. అబద్ధ సాక్ష్యము పలికినప్పుడు ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేశారు. రాణి గారి దగ్గరకు వచ్చి, అమ్మా మీరు చెప్పమన్నట్లుగా డబ్బులు తీసుకుని మేము అబద్ధ సాక్ష్యం చెప్పాము, నాబోతు చచ్చిపోయాడు అని వచ్చి చెప్పినప్పుడు
రాణి అంటుంది, రాజా వెళ్ళి పొలాన్ని నువ్వు స్వాధీనం చేసుకోమని చెప్పి. ఎంత విచారమో చూడండి. తమది కాని దాన్ని ఆక్రమించుకుని అభివృద్ధి పొందేవాడికి శ్రమ అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇతడు చేసిన పని ఏంటి? అబద్ధ సాక్ష్యము పలుకుటయు. ఎప్రాయిమును దేవుడు దీవించి, ఎప్రాయిమును దేవుడు గరుడిగా చేసి, గొప్పవాడిగా చేసి ఉన్నతుడికి స్థితిలో పెడితే, ఇప్పుడు ఎప్రాయిం ఏం చేశాడు తెలుసా? అభివృద్ధిని చూచి గర్వించి దేవుని వదిలిపెట్టి దేవునికి దూరమై ఇప్పుడు అబద్ధ సాక్ష్యములు పలికే వ్యక్తిగా మారిపోయాడు. ఆయనలో ఉన్నటువంటి మరొక బలహీనత ఏంటంటే అబద్ధమాడుటయు అన్నాడు. రెండవది అబద్ధమాడటం, అబద్ధ సాక్ష్యాలు చెప్పటం. రెండవది అబద్ధమాడటం. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుంది? మీరు మీ యొక్క సహోదరులతో అబద్ధమాడుట మీరు మానండి అన్నాడు. ప్రియులారా, ఈ అబద్ధానికి మూల కారకులు ఎవరు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 8:44 మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాటను ఈ సందర్భంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యిండి, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అబద్ధానికి జనకుడు ఎవరు అంటే సాతానుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వాడు అబద్ధం ఆడతాడు, వాడు అబద్ధం ఆడిస్తాడు. వాడు మోసం చేస్తాడు, వాడు మోసం చేయిస్తాడు. అదే వాడు చేసే పని. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ తెలియచేస్తున్నాడు, వాడు అబద్ధమునకు జనకుడు అన్నాడు. ఈ అబద్ధము మనం దేవుని వాక్యములో చూస్తే ప్రారంభం ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు సృజించినప్పుడు ఈ పండు తింటే మీరు చచ్చిపోతారు, మీరు ఈ పండు తినొద్దని దేవుడు నిత్యముగా వారితో చెప్పినప్పుడు ఈ సాతానుడు వచ్చినప్పుడు అవ్వ సాతానుడితో మాట్లాడుతుంది, సాతాను అవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆ పండు తింటే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు అన్నప్పుడు, అవ్వ ఆ మాట అన్నప్పుడు సాతాను అంటుంది ఇది నిజమా అంది. ఒక క్వశ్చన్ మార్కు. ఇది నిజమా అన్నప్పుడు ఆమె ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరొక మాట అబద్ధం చెప్పడం ప్రారంభించింది. ఏంటో తెలుసా? ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా మీ కన్నులు తెరవబడును, మీరు దేవదూతలైపోతారు. అబద్ధం ఆడింది, ఆ అబద్ధాన్ని నమ్మేటట్లుగా చేసింది. సహోదరి సహోదరుడా, ఎప్రాయిము అబద్ధ సాక్ష్యాలు పలికేటట్లుగా మారిపోయాడు. ఎప్రాయిము ఇప్పుడు అబద్ధము దేవుళ్ళరా ఆడేవాడిగా అయిపోయాడు. ఇంకా ఎప్రాయిం యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు హత్య చేయుటయు. హత్య బైబిల్ గ్రంథం చెప్తుంది కత్తి పట్టుకున్న వాడు కత్తితో మరణిస్తాడని ఉంది. నువ్వు ఎవరి రక్తాన్నైతే చిందిస్తావో నీ రక్తం కూడా చిందించబడుతుంది అని వ్రాయబడింది. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏం విత్తనో ఆ పంటే కోయను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యేసు ప్రభు వారు చెప్పిన మాటని తెలుసా? అన్యాయము చేసిన వాడికి మరలా అన్యాయమే లభించును, ఇందులో పక్షపాతము ఉండదు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్రాయిము ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హత్య చేస్తూ ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నరహంతకుడిగా మారాడు. తర్వాత దొంగిలించుటయో అంటున్నాడు. దొంగతనం, యేసుప్రభువు అన్నాడు దొంగ దొంగతనం చేయటకును హత్య చేయడానికి వచ్చును అనే మాట యేసుప్రభువు చెప్పాడు. నేటి దినాలలో దేంబిళ్ళరా ఇది ఎక్కువైపోయింది. కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యుల్ని దేంబిళ్ళరా హత్యలు చేసుకుంటున్నారు. ఈనాడు దేవుని భయం మనుషుడికి లేదు, పెద్దల భయం మనుషుడికి లేదు. మనుషుడు భయం విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆయనలో ఉన్నటువంటి మరొక బలహీనత ఏంటంటే వ్యభిచరించుటి వాడు కాయను. సహోదరుడా సహోదరి, దేవుడు వాక్యం చెప్తుంది నువ్వు దేనికైతే లోబడతావో నువ్వు దానికే దాసుడివి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అయితే నీవు మంచికి లోబడితే మంచిగా నువ్వు దాసుడు కాగలవు. నువ్వు పాపానికి లోబడ్డావా, చెడు వ్యసనానికి లోబడ్డావా, నీవు దాంట్లోంచి బయటకు రావాలంటే నీ వల్ల కాదు. అది ఒక ఊబి, ఆ ఊబి నుంచి నువ్వు బయటకు రాలేవు. అయితే ఎప్రాయిము ఇప్పుడు ఏ స్థితిలో కలిపాడంటే పాపం చేయడానికి వాడక చేసుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎప్రాయిము ఏం చేశాడు అంటే దేవుడరా మద్యపానానికి అతడు చోటిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మన దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే హోషే గ్రంథం 4:11 చూస్తే
వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. మతి చెడింది ఇప్పుడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మద్యపానం, త్రాగుడు, ఇచ్చలవిడి యొక్క త్రాగుడు. మొన్న నేను ఒక చోటకి వెళ్ళి వస్తుంటే రోడ్డు మీదండి, రోడ్డు పక్క నుంచి ఒక దరిదాపుగా పర్లంగ దూరం జనాలు క్యూలో ఉన్నారు. ఏం జరిగిందని బండాపే నేను తీరా. నేను అలా ఆపి చూస్తూ ఉంటే వాళ్ళు బ్రాందీ షాపు దగ్గర ఉండి వాళ్ళు నిలబడి, ఆ ఎండలో నిలబడి ఆ బ్రాందీ శేషాల కోసం వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎంత విచారం అండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ద్రాక్ష రసము విక్రంతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ కూడా జ్ఞానము లేని వారని చెప్పి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనములో సులోమోను గారు చెప్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయానికి వెళితే 2వ వచనంలో అక్కడ దేవుడు మాట్లాడతాడు, ఆహారము కాని దాని కొరకు మీ రోకలు ఎలాగూ వ్యర్థపరుచుకుంటారు, సంతృప్తి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జతను ఎందుకు పాడేసుకుంటారు అంటున్నాడు. ఈ నాడు దేవుడైనా ఎప్రాయిము ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే పాపం చేయడానికి వాడక చేసుకున్నాడు. దేవుడారా ఆయన జీవితాన్ని మనం చూస్తే ఇప్పుడు దేవుడారా ఆయన మద్యపానానికి బానిస అయిపోయాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని కుమారుడుగా బ్రతకవలసిన వ్యక్తి, దేవుని సంతోషపెట్టవలసిన వ్యక్తి ఈ రోజు దేవుడారా ఒక త్రాగుబోతుగా మారిపోయాడంట. దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యం ఉంటుంది, త్రాగుబోతులు తిండుబోతులు దరిద్రులు అవుతారని దేవుని యొక్క వాక్యం చలుస్తుంది. తాగేవాడు కట్టడాలు మరుస్తాడు, త్రాగేవాడు అన్యాయంగా ప్రవర్తిస్తాడు, తాగేవాడు తన ఇష్టానుసారంగా జీవిస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎప్రాయిము ఇప్పుడు మద్యపానం చేసి తన మతి చెడిపోయింది. ఈనాడు అనేక మంది తమ జీవితాలు పాడేసుకుంటున్నారు, చెడిపోతున్నారు, కుటుంబాలు పాడేసుకుంటున్నారు. పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి, పాడైపోయిన కుటుంబాన్ని కట్టడానికి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజు ఒకవేళ నీ జీవితం విచ్ఛిన్నమైన స్థితిలో ఉంటే, నీ జీవితంలో ఒకవేళ సముద్ర అరంగ తరాల వలె ఒకవేళ నీ కుటుంబం ఉంటే గనుక ప్రశాంతత ఉండటానికి ఏసయ్య వచ్చాడు, నెమ్మది ఉండటానికి ఏసయ్య వచ్చాడు. నీ జీవితంలో చోటవగలిగినట్లయితే నీ మతి చెడిన స్థితి నుంచి, నీ మానసిక స్థితి నుంచి నా ప్రభువు విడిపించడానికి అది సమర్థుడు. ఇంకా ఎప్రాయిము ఏ స్థితికి మారిపోయాడు అంటే దేవుడారా భయంకరమైన మొండివాడిగా మారిపోయాడంట. మొండుతనం వచ్చేసింది, మొండుతనం. చాలామంది మొండివాళ్ళు అయిపోతున్నారండి. దేవుడు చెప్పిన ఇంట్లో, పెద్దవాళ్ళు చెప్పిన ఇంట్లో, తల్లిదండ్రులు చెప్పిన ఇంట్లో భయంకరమైనటువంటి మొండుతనం వచ్చేసింది. దేవుడారా ఎప్రాయిము యొక్క జీవితంలో మనం చూసినప్పుడు మొండుతనం వచ్చేసింది అండి. మొండివాడైపోయాడు. దేవుడు ఎంత బాధపడతాడు అంటే ఆయన చూచి ప్రియుల హోషే గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, పెయ్యి మొండుతనము చూపునట్లు ఇస్రాయేల్ వారు మొండుతనము చూపి ఉన్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింప చేయును అన్నాడు. చూడండి, మొండుతనం అండి. అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, అబద్ధమాడుతూ, నరహత్యలు చేస్తూ, ఏమంటే వ్యభిచారం చేస్తూ, భయంకరక పాపాలు చేసి ఆ తర్వాత అంట ఎప్రాయిము అంట మద్యానికి చోటిచ్చి త్రాగుడికి బానిసైపోయి తన దేహాన్ని పాడు చేసుకుంటూ, తన మనసును పాడు చేసుకుని మతి చెడిన వాడే ఇప్పుడు మొండుతనం వచ్చేసింది. ఇక ఎవరన్నా లెక్కలేదు, ఎవరన్నా లెక్కలేదు. మొండుతనం వచ్చేసింది, మొండువాడైపోయాడు. చెప్పినా కింట్లా మొండుతనం వచ్చేసింది. నువ్వు మొండువాడు అయిపోయావా? మొండుతనంలో ఉన్నావా? పెంకుతనం వచ్చేసిందా? కఠినమైపోయావా? నీ కఠినత్వాన్ని వదిలిపెట్టు, నీ మొండుతనాన్ని వదిలిపెట్టు, నీ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టు. అదే దేవుడు కోరుతున్నాడు. ఎప్రాయిము ఇప్పుడు మొండువాడైపోయాడు. ఎవరు చెప్పని కిన్నటువంటి పరిస్థితి లేదు. మనసాక్షి చచ్చిపోయింది, మనసాక్షి బండబడిపోయింది, మనసాక్షి వాతావరణబడింది. ఎప్రాయిము మొండువాడైపోయాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మిగతా విషయాలు వచ్చే పాఠంలో నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. దయగలిగిన మా తండ్రి, మీరు మాట్లాడిన వర్తమానం బట్టి మీకు వందనాలు. విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో ప్రభువా దాచుకుని, సరి చేసుకోవలసిన వాటిని సరి చేసుకుని, దిద్దుకోవలసిన వాటిని దిద్దుకుని, మార్పు కలిగి నీళ్ళు జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచే. వచ్చే పాఠములో మరలా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ మోకా దావిత్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క, నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.